లెక్కల ప్రకారం కనుక చూస్తే, సో గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా 48 నుంచి 50% పైగా పోలింగ్ నమోదైనట్టుగా మనకు వివరాలు అందుతున్నాయి. ప్రధానంగా దాంట్లో ఖమ్మం, జహీరాబాద్, ఆదిలాబాద్, సో ఈ 3 లోక్సభ సెగ్మెంట్లలో ఇప్పటికే దాదాపుగా 48 నుంచి 50% పైగా పోలింగ్ నమోదైనట్టుగా మనకు తెలుస్తుంది. మా ప్రతినిధి ఖమ్మం నుంచి శ్రీధర్ ఉన్నారు, అలానే వరంగల్ నుంచి శ్రీనివాస్ ఉన్నారు. సో ముందుగా మనం ఖమ్మంకి వెళ్దాం. శ్రీధర్, ఖమ్మంలో ఇప్పటివరకు అంటే ఉదయం 7 గంటల నుంచి మొదలైనటువంటి పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగబోతుంది. సో కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నమోదు కాబోతుంది. సో అక్కడ ఎండ తీవ్రత ఎట్లా ఉంది? సో ఓటర్లంతా కూడా స్వచ్ఛందంగా ఓటింగ్లో పాల్గొంటున్నారా? సో ఓవరాల్గా పోలింగ్ సరళికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? నవీన్, ఖమ్మం జిల్లా ఓటర్లు రాజకీయ చైతన్యం కలిగిన ఓటర్లుగా మనం చెప్పవచ్చు. ఖమ్మం జిల్లాలో ఏ ఎన్నిక జరిగినా సరే పెద్ద ఎత్తున పోలింగ్ శాతం నమోదవుతుంటుంది. ఓటర్లు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాల తరలిచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలలో బారులు తీరుతారు. అయితే ఈసారి వేసవి తీవ్రత కారణంగా పోలింగ్ శాతం పెద్దగా నమోదు కాకపోవచ్చు అని చెప్పేసి అటు రాజకీయ పార్టీలు కానీ ఇటు అధికార యంత్రాంగం కానీ అంచనా వేసింది. కానీ ఆ పరిస్థితికి భిన్నంగా పెద్ద ఎత్తున ఓటర్లు ఈరోజు ఉదయం నుంచి కూడా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అంతకు ముందు నుంచి 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పెద్ద ఎత్తున చేరుకుని తమ ఓటుకు వినియోగించుకునేందుకు క్యూలలో బారులు తీరారు. పెద్ద ఎత్తున ఓటర్లు అందరూ కూడా పోలింగ్ కేంద్రాలు చేరుకుని తమ ఓటుకును వినియోగించుకున్నారు. ఈసారి మహిళా ఓటర్లు ఖమ్మం జిల్లాలో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో మహిళా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటుకును వినియోగించుకున్నారు. అయితే ఇప్పటికీ అధికారిక అంచనాల అధికారులు ప్రకటిస్తున్న అధికారిక అంచనాల ప్రకారం 40% పైగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ నమోదైంది. పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రం తరలివచ్చి తమ ఓటుకును వినియోగించుకుంటున్నారు. అయితే 12 గంటల వరకు కూడా పోలింగ్ కేంద్రాన్ని అత్యంత రద్దీగా ఉన్నాయి. 12 దాటిన దగ్గర నుంచి అంటే 12 దగ్గర నుంచి ఈరోజు 40 డిగ్రీలకు పైగా వేసవి తీవ్రత కనబడుతుంది. వేసవి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితిలో కాస్త పోలింగ్ కేంద్రాలన్నీ కూడా రద్దీ తగ్గింది. నెమ్మదిగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలు చేరుకుంటున్నారు. మళ్ళీ మధ్యాహ్నం 4 గంటల నుంచి కూడా పోలింగ్ కేంద్రాన్ని కూడా కిక్కిరిసిపోయే పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే 6 గంటల వరకు ఈసారి పోలింగ్కి సమయాన్ని ఎన్నికల సంఘం కేటాయించడం జరిగింది. అంతేకాకుండా మా కొత్తగూడెం వంటి ప్రాంతాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో అయితే 4 గంటలకే పోలింగ్ పూర్తి అవుతుంది. అయితే ఆ ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలు చేరుకుని తమ ఓటుకును వినియోగించుకుంటున్నారు. అయితే ఖమ్మం జిల్లాకు సంబంధించి సత్తుపల్లి, కల్లూరు, మదిర, వైరా, తర్వాత కుసుమంచి ఈ ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ గంటన్నరకు పైగా ఆలస్యంగా ప్రారంభం కావడం జరిగింది కొన్ని పోలింగ్ కేంద్రాల్లో. అయితే ఆ ఈవీఎంలన్నింటిని కూడా సరి చేసి అధికార యంత్రాంగం పోలింగ్ను ప్రారంభించినప్పటికీ కూడా అక్కడ కూడా పోలింగ్ శాతం నమోదవుతుంది. గంటల తరబడి క్యూలైన్లు ఎదురు చూస్తూ ఓటర్లు ఎదురు చూస్తూ తమ ఓటుకు వినియోగించుకున్న పరిస్థితి మనకి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. పాలేరులో 32% పైగా పోలింగ్ నమోదైంది. ఖమ్మం సిటీకి వచ్చేసి 30% పైగా పోలింగ్ నమోదైంది. పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలు తరలి వచ్చి తమ ఓటుకును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లో రద్దీగా ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే మధ్యాహ్నం కావడంతో వేసవి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రస్తుతం మందకుడిగా పోలింగ్ సాగుతున్న పరిస్థితి. మధ్యాహ్నం నుంచి కూడా పెద్ద ఎత్తున మళ్ళీ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలి వచ్చే పరిస్థితి మనకి ఖమ్మం జిల్లాలో కనిపిస్తుంది. నవీన్, ఓకే. సో మొత్తం మీద తెలంగాణలో ప్రస్తుతం వేసవి కాలం కావడం, సో తెలంగాణలో టెంపరేచర్స్ కూడా 47 నుంచి 47 డిగ్రీల పైగానే ఉన్నటువంటి నేపథ్యంలో, సో ఈ ఎండ వేడిమి, ఎండ తీవ్రత నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొంత పోలింగ్ సరళి కొంత తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఓటర్లు కూడా ఎండ వేడిమి తగ్గిన తర్వాత సాయంత్రం 4 గంటల తర్వాత వీళ్ళంతా కూడా మళ్ళీ ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు బాధలు తీరేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో ఒక కీలకమైనటువంటి జిల్లా, సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత వినోద్ కుమార్, అలానే బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నేత బండి సంజయ్ కూడా ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. సో నరేంద్ర మోదీ ఇక్కడి నుంచి సభలో కూడా పార్టిసిపేట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఓవరాల్గా కరీంనగర్ జిల్లాలో అసలు ఎట్లాంటి పరిస్థితి ఉంది? ఎందుకంటే కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. సో కరీంనగర్తో పాటుగా పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్కి కూడా లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. సో ఓవరాల్గా కరీంనగర్లో పోలింగ్ ఎట్లా ఉంది? సో పోలింగ్కు ప్రజలు ఏ విధంగా స్వచ్ఛంద